హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ టెక్ రియాలిటీ ఫ్రెండ్స్ జీ వీడియోలో వచ్చేసి మనకి ఫైనల్గా ఇండియాలో అయితే ఫైవ్ జీ అయితే లాంచ్ చేశారు అండ్ లిమిటెడ్ లొకేషన్స్లో మాత్రమే మనకి ఒక ఫైవ్ జీ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఒకవేళ మీరు కానీ ఫైవ్ జీ మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే సో ఈ యొక్క ఫైవ్ జీని ఎలా యూజ్ చేయాలో వాటి గురించి అయితే చెప్తాను సో వీడియోనైతే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో గైస్ ప్రజెంట్ మనకి అక్టోబర్ ఫస్ట్ రోజు వచ్చేసి కొన్ని లిమిటెడ్ సిటీస్లో మాత్రమే ఫైవ్ జీ అయితే లాంచ్ అయితే అయింది అండ్ ఒక లిమిటెడ్ సిటీస్లో ఫుల్ ఫ్లెడ్జ్గా సిటీ మొత్తం అయితే లాంచ్ అయితే అవ్వలేదు ఓన్లీ కొన్ని కొన్ని పర్టికులర్ లొకేషన్స్లో మాత్రమే మీకు ఫైవ్ జీ అనేది ఎనబుల్ అయితే అయింది అండ్ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చేసి మనకి లాంచ్ డే రోజు వచ్చి ఎయిట్ సిటీస్లో అయితే ఈ యొక్క ఫైవ్ జీ అయితే లాంచ్ చేసినట్టు అయితే చెప్పారు బట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో అయితే మనకి ఒక ఫోర్ సిటీస్లో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది అండ్ జియో వాళ్ళు వచ్చేసి లాంచ్ డే రోజు మనకి ఫోర్ సిటీస్లో అయితే లాంచ్ అయితే వేశారు సో గైస్ ఇప్పుడు కానీ మీరు ఆ ఒక లాంచ్ చేసిన లొకేషన్లో అయితే సో మీరు ఫైవ్ జీ అనేది ఎలా యూజ్ చేయాలో వాటికి ఎటువంటి సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను సో గైస్ మీకు మొబైల్ కానీ ఫైవ్ జీ మొబైల్ అయినట్టు సో సెటింగ్స్లోకి అయితే వెళ్ళండి అండ్ సెటింగ్స్లో వచ్చేసి మీకు సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి అండ్ ఇక్కడ మీకు సిమ్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి సో ఇందులో వచ్చేసి మీకు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకుంటే ప్రిఫర్డ్ నెట్వర్క్ ఫైవ్ జీ అని అయితే ఉంటుంది సో ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోండి సో మీ యొక్క మొబైల్ వచ్చేసి ఫైవ్ అయితే ఎనేబుల్ అయితే అయిపోతుంది అండ్ ఇప్పుడు మీరు కానీ ఫైవ్ జీ ఉన్న లొకేషన్లో ఉన్నట్టయితే సో ప్రీవియస్గా మనకి డేటా ఆన్ చేసుకోగానే ఫోర్ జీ అని ఈ విధంగా అయితే వస్తుందో సో అక్కడ మీకు ఫైవ్ జీ అనేది విజిబుల్ అయితే అవుతుంది సో ఈ విధంగా వచ్చేసి మీరు ఫైవ్ జీ అనేబుల్ లొకేషన్లో ఉన్నట్ అయితే ఫైవ్ జీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అండ్ ప్రజెంట్ మీకు ఎటువంటి ఫైవ్ జీ ప్లాన్ అయితే అవసరం లేదు ఎగ్జిస్టింగ్ ఫోర్ జీ ప్లాన్ మీదనే మీకు ఫైవ్ జీ స్పీడ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఎస్ మీరు కూడా ఈ యొక్క ఫైవ్ జీ అనేబుల్ లొకేషన్లో ఉన్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను సో ఈ యొక్క వీడియో కానీ మీకు యూస్ఫుల్ అని అడిగితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కన బిల్ లైకన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకొని సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో గైస్ థ్యాంక్ యూ అండ్ జై హింద్